హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఫైనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లే లిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సంబంధించిన కన్సైన్మెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని ఈరోజు వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, చూడండి, ముందుగా స్మాల్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మనకి సెకండ్ ఇంటర్మీడియట్లో అకౌంట్స్ వచ్చేసరికి మనకి ఏ టాపిక్స్ ఉంటాయంటే డిప్రిషియేషన్, బిల్స్ ఎక్స్చేంజ్ అండ్ కన్సైన్మెంట్ సంబంధించిన టాపిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ప్రెజెంట్ ఇప్పుడు డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సంబంధించిన అకౌంట్స్లో మనకి ఏ టాపిక్స్ ఉంటాయంటే డిప్రిషియేషన్, బిల్స్ ఎక్స్చేంజ్, కన్సైన్మెంట్, జాయింట్ వెంచర్, ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టాపిక్స్ అనేవి మనకి సెకండ్ సెమిస్టర్లో ఉంటాయి ఫ్రెండ్స్, డిగ్రీలో. ఓకేనా, నేను ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించిన డిప్రిషియేషన్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ కన్సైన్మెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, అయ్యే టాపిక్స్, ఈ మూడు టాపిక్స్ కూడా మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో ఉన్నాయి. డిప్రిషియేషన్ ఉంది, నెక్స్ట్ బిల్స్ ఎక్స్చేంజ్ ఉంది, కన్సైన్మెంట్ ఉంది. ఆల్రెడీ నేను డిప్రిషియేషన్ సంబంధించిన, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు మాత్రం కన్సైన్మెంట్. ఓకేనా, ఈ కన్సైన్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈరోజు ఈ వీడియో చేసిన. ఫ్రెండ్స్, చూడండి, ఆల్రెడీ నేను సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేశాను, మీరు చూడొచ్చు. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అకౌంట్ 10 మార్క్స్ ప్రాబ్లమ్, కన్సైన్మెంట్, తెలుగులో ఎక్స్ప్లెనేషన్. ఆల్రెడీ నేను 5 వీడియోస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో వచ్చేసరికి దేనికి సంబంధించిందంటే ఎంట్రీస్ అండ్ పోస్టింగ్ సంబంధించిన, అకౌంట్స్కి సంబంధించిన, పోస్ట్కి సంబంధించిన ప్రఫార్మర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మిగతా 4 వీడియోస్ వచ్చేసరికి నేను ప్రాబ్లమ్స్, ఓకేనా, కన్సైన్మెంట్కి సంబంధించిన 4 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఏ ఇంటర్మీడియట్కి సంబంధించిన టాపిక్సే మనకి డిగ్రీలో కూడా ఉంటాయి కదా. సో అందుకని నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఈ ఇంటర్మీడియట్కి సంబంధించిన వీడియోస్ని జస్ట్ స్మాల్ ఎడిట్ చేసి డిగ్రీ వాళ్ళకు కూడా సేమ్ అదే టాపిక్ కదా. సో అందుకని నేను డిగ్రీ సెకండ్ సెమిస్టర్ అని నేను ఈ వీడియోస్ అనేసి ఈ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సంబంధించింది అని థంబ్నైల్ పెట్టి అప్లోడ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఒకసారి నేను ఈ వీడియో అనేది ప్లే చేస్తాను, చూడండి. ఈ ఫస్ట్ వీడియో అనేది నేను ఇక్కడ మ్యూట్ చేశాను ఈ వీడియో అనేది. ఓకేనా, పాస్ చేస్తాను కొంచెం ముందుకి. చూడండి, మీకు ఇక్కడ ఈ మీరు ఈ వీడియోలో చూసిన పీడిఎఫ్లో ఏ విధంగా ఉందంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అకౌంట్స్ 5 మార్క్స్ ప్రాబ్లం. సారీ, ఇక్కడ 10 మార్క్స్ నేను మర్చిపోయి 5 మార్క్స్ అనేసాను. ఓకేనా, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అకౌంట్స్ 10 మార్క్స్ ప్రాబ్లం, కన్సైన్మెంట్ అని ఇక్కడ ఉంది కదా. ఈ మీరు ఈ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించిన వాటిల్లో మీకు డిగ్రీ వాళ్ళకి నేను, ఓకేనా, డిగ్రీ వాళ్ళకి నేను డిగ్రీ సెకండ్ సెమిస్టర్ అకౌంట్స్ 10 మార్క్స్ ప్రాబ్లం అని ప్రిపేర్ చేశాను. ఫ్రెండ్స్, ఓకేనా, నేను ఇక్కడ చూపించిన, ఓకేనా, ఇక్కడ ఉన్న 5 వీడియోస్ యొక్క పీడిఎఫ్స్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా నేను ఈ పీడిఎఫ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఓకేనా, ఈ పీడిఎఫ్స్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడవచ్చు. నేను ఏ ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను వాటికి సంబంధించిన పీడిఎఫ్స్. ఫ్రెండ్స్, ఓకేనా, ఏం లేదు ఇక్కడ ఈ వీడియోలలో. ఇక్కడ మీరు చూసిన వీడియోలలో ఏ విధంగా ఉంటుంది అంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అని ఉంటుంది, కానీ మీకు మాత్రం డౌన్లోడ్ చేసుకోవడానికి నేను సెకండ్ ఇయర్, ఓకేనా, సెకండ్ సెమిస్టర్ సంబంధించిన అకౌంట్స్ యొక్క పీడిఎఫ్స్ లింక్సే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడవచ్చు. ఫ్రెండ్స్, ఓకేనా, ఆ విషయం చెప్పడానికి కొంచెం ఈ 4 మినిట్స్ కేటాయించి నేను చెప్పాను. ఫ్రెండ్స్, ఓకేనా, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 3 ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈరోజు ఈ వీడియో చేసినప్పుడు. ఈరోజు ఈ వీడియో చేసినప్పుడు చూడండి, నేను ముందుగా, ఓకేనా, స్మాల్ అడ్వైజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఓకేనా, ఈ కన్సైన్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ అనేవి మినిమం 30 మినిట్స్ అనేవి ఉంటాయి. మీరు కంప్లీట్గా మీరు ఈ వీడియోస్ అనేవి, ఓకేనా, ఈ కన్సైన్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క మినిట్ అనేది ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఓకేనా, అలా ఫాలో అయినప్పుడే మీకు క్లియర్గా అర్థమయ్యేది. ఒక్కొక్క సెంటెన్స్ అనేది మనం
జాగ్రత్తగా చదివి మన స్టెప్స్ అంటే ఐ మీన్ ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేయాలన్నమాట. సో అందుకని మీరు కంపల్సరీగా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఈ ప్రాబ్లం నెంబర్ 3 ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, అంటే ఐ మీన్ ఈ ప్రాబ్లం నెంబర్ వినే ముందు మీరు ఏం చేస్తారంటే, ఈ కన్సైన్మెంట్ అకౌంట్కి సంబంధించిన కన్సైనర్ బుక్స్లో ఎంట్రీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ కన్సైనర్కి సంబంధించిన బుక్స్లో ఎంట్రీస్ అనేవి ఏ విధంగా ఎంటర్ చేయాలి, నెక్స్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ కన్సైన్ అకౌంట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ కన్సైనర్ అకౌంట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను ఈ పీడిఎఫ్, ఓకేనా, ఈ పీడిఎఫ్ సంబంధించినవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఆ క్లాస్ నెంబర్ 1 అనమాట, ఓకేనా. క్లాస్ నెంబర్ 1 అనేది ఆ వీడియో విన్న తర్వాతే ఈ ప్రాబ్లం నెంబర్ 3 ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో అనేది చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమైద్ది అనమాట, ఓకేనా. సో అందుకని నేను ఇదంతా చెప్పాను, ఓకేనా ఫ్రెండ్స్. ఎనీవేస్ ఇప్పుడు మాత్రం మనం ప్రాబ్లం నెంబర్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తామని చూడండి, ఓకేనా. ఈ ప్రాబ్లం నెంబర్ 3 వచ్చేసరికి మనకి ఏ విధంగా ఇచ్చాడో చూడండి. రాకేష్ ఆఫ్ రాజమండ్రి కన్సైన్డ్ 100 బై సైకిల్స్ ఎట్ ఈచ్ వన్ కాస్ట్ 500 టు బద్రి ఆఫ్ భద్రాచలం ఫర్ దట్ ఈ పేడ్ క్యారేజ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ 3000. బద్రి ఆఫ్టర్ రిసీవింగ్ గూడ్స్ 80 బైసైకిల్స్ ఆఫ్ సోల్డ్ ఎట్ రూపీస్ 700 ఈచ్ ఫర్ దట్ ఈ పేడ్ గుడౌన్ రెంట్ 500 అండ్ లోకల్ ట్యాక్సెస్ 1000 రూపాయలు. కమిషన్ ఆన్ సేల్స్ 5%, రిమైనింగ్ అమౌంట్ సెండ్ బై బ్యాంక్ డ్రాఫ్ట్. ఫ్రెండ్స్ ఒకనా ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం నెంబర్ 3 యొక్క కంప్లీట్ మీనింగ్ ఏంటంటే, రాకేష్ అనే పర్సన్ ఇక్కడ భద్రాచలంలో ఉండే బద్రికి ఏం చేశాడంటే 100 సైకిల్స్, ఓకేనా, 100 సైకిల్స్ అనేవి పంపించాడనమాట. ఈ 100 సైకిల్స్ యొక్క ఒక్కొక్క సైకిల్ యొక్క ఖరీదు వచ్చేసరికి 500 అనమాట, ఓకేనా. ఆ విధంగా మనకి టోటల్ అమౌంట్ ఎంత, 50000 అనమాట, ఓకేనా. 50000 ఖర్చు చేసే బైసైకిల్స్ని ఎవరికి పంపించాడు, భద్రాచలంలో ఉండే బద్రికి పంపించాడు అనమాట, ఓకేనా. అందుకుగాను ఇక్కడ హీ అంటే ఎవరంటే రాకేష్ అనమాట, ఓకేనా. రాకేష్ పేడ్ క్యారేజ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ 3000, ఓకేనా. ఇక్కడ ఏం చేశాడంటే, రాజమండ్రి నుంచి భద్రాచలంలోకి పంపించాలంటే మనకి క్యారేజ్ అంటే మనకి ఇక్కడ సింపుల్గా ఏమర్థం చేసుకోవాలంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని అనుకోవచ్చు అనమాట, ఓకేనా. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్, ఓకేనా. ఇంతకు ఏదైతే అయింది మొత్తం 3000 పంపించాడనమాట, ఓకేనా. 3000 ఖర్చు పెట్టాడు అనమాట, ఓకేనా. 3000 ఖర్చు పెట్టాడు, ఓకేనా. రాజమండ్రి నుంచి భద్రాచలానికి పంపించడానికి తనకి ఖర్చు అయింది 3000 అనమాట, ఓకేనా. తర్వాత బద్రి ఆఫ్టర్ రిసీవింగ్ గూడ్స్ 80 సైకిల్స్ సోల్డ్ ఒక్కొక్కటి, ఓకేనా. తను ఏం చేశాడంటే భద్రాచలంలో బద్రి తీసుకున్న తర్వాత ఏం చేశాడంటే 100 సైకిళ్ళల్లో తను అమ్మింది ఎంత అంటే 80 సైకిల్స్, ఓకేనా. 80 సైకిల్స్ అమ్మాడు, ఓకేనా. తను తీసుకున్న 100 సైకిళ్ళలో 80 సైకిల్స్ అనేవి అమ్మాడు అనమాట. ఈ 80 సైకిల్ని ఒక్కొక్క సైకిల్ యొక్క ఖరీదు ఎంతగా అమ్మాడంటే ఇంటూ 700 అమ్మాడు, ఓకేనా. టోటల్గా మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 56000 వచ్చిందనమాట, ఓకేనా. 56000కి అమ్మాడు అనమాట 80 సైకిల్ని, ఓకేనా. ఇప్పుడు మనకి 100 సైకిళ్ళలో మైనస్ ఎంత అమ్మాడు, 80 అమ్మాడు, ఓకేనా. మిగతా 20 అనేది అమ్మల, ఓకేనా. మిగతా అమ్మని 20ని మనం ఏమంటామంటే క్లోజింగ్ స్టాక్ అని అంటాం అనమాట, ఓకేనా. అమ్మని ఈ 20 సైకిల్ని మనం ఏమంటామంటే క్లోజింగ్ స్టాక్ అని అంటాం, ఓకేనా. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా, 20 అనేది. తర్వాత ఫర్ దట్ హీ పేడ్ గూడౌన్ రెంట్, ఓకేనా. 500 అనేది రెంట్ పే చేశాడు అనమాట, దేనికంటే తను తీసుకున్న 100 సైకిల్స్ని నిలువ ఉంచడానికి గూడౌన్ రెంట్ అనేది 500 పే చేశాడు, ఓకేనా. తర్వాత లోకల్ ట్యాక్సెస్, ఓకేనా. ఆ భద్రాచలానికి సంబంధించిన లోకల్ ట్యాక్సెస్ వచ్చేసరికి 1000 రూపాయలు పే చేశాడు అనమాట, ఓకేనా. ఈ 500 అండ్ 1000 రూపాయలు ఏంటంటే కన్సైనీ యొక్క ఎక్స్పెన్సెస్, ఓకేనా. నెక్స్ట్ కమిషన్ ఆన్ సేల్స్ మీద కమిషన్ అనమాట, ఎంత 5%. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అమ్మిన వాటి మీద మన సేల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. 80 × 700 చేస్తే మనకి ఎంత వచ్చింది, 56000 వచ్చింది. 56000 మీద మనం ఎప్పుడైనా సరే కమిషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, ఓకేనా. తర్వాత పాయింట్ ఏముంది, రిమైనింగ్ అమౌంట్ సెండ్ బై బ్యాంక్ డ్రాఫ్ట్, ఓకేనా. తర్వాత మిగిలిన అమౌంట్ అనేది బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా సెండ్ చేశాడనమాట, ఓకేనా. ఇక్కడ కంప్లీట్ మీనింగ్ ఏంటంటే చూడండి, మనకి ఈ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు మనకి మెయిన్గా ఇద్దరు
పర్సన్స్ మనకి హైలైట్ అవుతారు అన్నమాట. ఎవరెవరంటే కన్సైనర్ అండ్ కన్సైని, ఓకేనా, ఇద్దరు పర్సన్స్ ఉంటారు అన్నమాట. ఓకేనా, కన్సైనర్ అని మనం ఎవరిని అంటామంటే పంపించే పర్సన్ని మనం కన్సైనర్ అని అంటాం, తీసుకునే పర్సన్ని మనం ఏమంటామంటే కన్సైని అని అంటాం అన్నమాట. ఓకేనా, మనకి ప్రాబ్లంలో ఎవరు పంపిస్తున్నారు, రాకేష్ పంపిస్తున్నాడు. ఓకేనా, రాకేష్ పంపిస్తున్నాడు కాబట్టి తనని ఏమంటాం మనం, కన్సైనర్ అని అంటాం. ఓకేనా, ఎవరు తీసుకుంటున్నాడు, బద్రి తీసుకుంటున్నాడు. ఓకేనా, బద్రి తీసుకుంటున్నాడు కాబట్టి తనని మనం ఏమంటాం అంటే కన్సైని అని అంటాం అన్నమాట. ఓకేనా, ఏ ఊరికి పంపిస్తున్నాం, భద్రాచలానికి పంపిస్తున్నాం. ఓకేనా, ఆ భద్రాచలానికి పంపిస్తున్నాం కదా, దాన్ని ఏమంటాం అంటే కన్సైన్మెంట్ అంటాం అన్నమాట. ఏ ఊరి కన్సైన్మెంట్ అంటే మనం భద్రాచలం యొక్క కన్సైన్మెంట్ అని చెప్పాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అంటే ఫుల్గా ఉందన్నమాట. ఓకేనా, కంప్లీట్గా నేను ఇంకోసారి చెప్తాను. ఓకేనా, రాకేష్ అనే పర్సన్ ఏం చేశాడంటే 100 సైకిల్స్ని బద్రికి పంపించాడు అన్నమాట. ఈ ఒక్కొక్క కాస్ట్ ఎంత అంటే 500 అన్నమాట. ఓకేనా, ×500 టోటల్గా కాస్ట్ అనేది ఎంత అయిందంటే 50,000 అయిందన్నమాట. ఓకేనా, ఈ 50,000 ఖర్చు చేసే సైకిల్స్ని బద్రికి పంపించాడు అన్నమాట రాకేష్. ఇప్పుడు ఈ ఇక్కడ భద్రాచలం ఉండే బద్రి ఏం చేశాడంటే పంపించిన 100 సైకిల్స్తో తను ఓన్లీ  80 సైకిల్స్ని అమ్మాడు. ఒక్కొక్క దాన్ని ఎంతకు అమ్మాడు అంటే 700 అమ్మాడు. ఓకేనా, ఆ విధంగా తనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 56,000 వచ్చిందనమాట. ఓకేనా, అసలు ఒరిజినల్గా పంపించింది 100 - 80, అమ్మింది ఎంత 80. ఓకేనా, మిగిలినవి 20 ఉన్నాయన్నమాట. దాన్ని మనం ఏమంటే క్లోజింగ్ స్టాక్ అని అంటాం. ఓకేనా, ఇది వచ్చేసరికి క్లోజింగ్ స్టాక్ సంబంధించిన ప్రాబ్లం అనమాట. ఓకేనా, ఇది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి. ఓకేనా, మీరు సింపుల్గా ఇక్కడ వర్కింగ్ నోట్స్ అని పెట్టండి. ఓకేనా, ఇక్కడ మీరు క్లియర్గా ఇక్కడ రాసుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. కన్సైనర్ అంటే రాకేష్, కన్సైని అంటే బద్రి, కన్సైన్మెంట్ అంటే భద్రాచలానికి సంబంధించిన కన్సైన్మెంట్ అని రాయండి. తొరగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వర్కింగ్ నోట్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. కంపల్సరీ సైడ్ హెడ్డింగ్ పెట్టి మీరు రాయండి. అప్పుడే మీకు 10 మార్క్స్ అనేవి పడతాయి. ఎందుకని అలా రాయమంటున్నా అంటే, మీరు ప్రిపేర్ చేసే ఎంట్రీస్ అండ్ అకౌంట్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి, వాటికి సంబంధించిన అమౌంట్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి అనేవి మీకు ఇక్కడ ప్రిపేర్ చేసే వర్కింగ్ నోట్స్లో మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఇన్ కేస్ మీ పేపర్ కరెక్షన్ చేసే ఫైనల్ ఎగ్జామ్లో పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకైనా సరే వర్కింగ్ నోట్ అనేది మీరు కంపల్సరీగా రాస్తే బాగా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. సో అందుకని మనకి ఈ కన్సైన్మెంట్కి సంబంధించిన ప్రాబ్లం అనేది కరెక్షన్ చేసేటప్పుడు ఫుల్ 10 మార్క్స్ పడే అవకాశం ఉంది. సో అందుకని నేను వర్కింగ్ నోట్స్ అనేవి కంపల్సరీగా రాయండి అని అంటున్నా. ఓకేనా, మీరు రఫ్గా నేను నా బుక్లెట్ బ్యాక్ సైడ్లో రాసుకుంటాను, ఇక్కడ ఆన్సర్లో నేను ఎంటర్ చేయనంటే తప్పు ఫ్రెండ్స్. కంపల్సరీగా మీరు ఆ బ్యాక్ సైడ్ రాసే వర్కింగ్ నోటే ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్లో ఎంటర్ చేయండి. ఓకేనా, అప్పుడు మీకు క్లియర్గా మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. ఓకేనా, చూడండి, వర్కింగ్ నోట్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ పెట్టండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ అని పెట్టి హెడ్డింగ్ పెట్టి చూడండి. గూడ్స్ సెండ్, అసలు ఒరిజినల్గా ఎంత పంపించాడు, 100 పంపించాడు. ఓకేనా, మైనస్ గూడ్స్ సోల్డ్ ఎంత అమ్మాడు, 80 అమ్మాడు. ఓకేనా, రిమైనింగ్ మనకి ఎంత ఉండేది, 20 సైకిలే కదా. సో 20 సైకిల్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పాయింట్లు అనేవి మనకు కంపల్సరీగా రాయాలన్నమాట. రిమైనింగ్ షేర్ ఆఫ్ గూడ్స్ సెండ్. ఓకేనా, రిమైనింగ్ షేర్ ఆఫ్ గూడ్స్ సెండ్. ఓకేనా, చూడండి, 100 సైకిల్కి ఓకేనా, 100 సైకిల్ ఇంటూ ఒక్కొక్క దానికి కాస్ట్ ఎంత, 500 అనమాట. అప్పుడు మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 50,000 వచ్చింది. ఓకేనా, 50,000 వచ్చింది. ఇప్పుడు మనం మిగిలిన సైకిల్ ఎంత, 20 కదా. ఓకేనా, 20 సైకిల్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే 100కి ఓకేనా, చూడండి, 100 సైకిల్ ఉన్నప్పుడు మనకి ఖర్చు ఏమో 5,000 అయింది. ఓకేనా, అదే ఇప్పుడు 20 సైకిల్ ఉన్నప్పుడు మనకి ఆ 20 సైకిల్ యొక్క కాస్ట్ అనేది ఎంత అయింది, అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు అయినా సరే ఈ విధంగానే ఎంటర్ చేయండి. 6 మార్క్స్ వేసి ఎంటర్ చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ 10,000 అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, 20 మనకు కావాల్సింది ఎంతకి, 20 ఇంటూ అసలు 50,000 అండి. ఓకేనా, 20 ఇంటూ 50,000 చేయండి. చేసిన తర్వాత డివైడెడ్ బై ఇక్కడ ఎంత ఉంది, 100 ఎంటర్ చేయండి. చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 10,000 వచ్చింది. ఓకేనా, అదే 10,000 అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, 100 సైకిల్ ఉన్నప్పుడేమో కాస్ట్ ఎంత వచ్చింది, 50,000 వచ్చింది అనమాట. ఓకేనా, 20 సైకిల్ ఉన్నప్పుడు 10,000 వచ్చింది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట క్లోజింగ్ స్టాక్ సంబంధించింది. ఓకేనా, రిమైనింగ్ షేర్ అండ్ గూడ్స్ సెండ్ అనేవి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, రిమైనింగ్ షేర్ ఆఫ్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, 100 సైకిల్ ఉన్నప్పుడు తను ఏం చేశాడంటే 3,000 ఖర్చు పెట్టాడు.
ఓకేనా, అది 20 సైకిల్ ఉన్నప్పుడు తను ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చిద్ది, అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి 20. ఓకేనా, మీరు సింపుల్గా నేను ఏ విధంగా అది ఎంటర్ చేశానో అదే 6 మార్క్స్ అనేవి పెట్టి అంతే మీరు ఎగ్జామ్లో రాయండి, నో ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే మనకు కావాల్సినంత 20కి, ఓకేనా, 20 ఇంటూ 3000, ఓకేనా, 3000 డివైడెడ్ బై 100 చేయండి, చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 600 వచ్చిందనమాట. ఓకేనా, అదే 600 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, 100 సైకిల్ ఉన్నప్పుడేమో తను 3000 ఖర్చు పెట్టాల్సి వచ్చింది, అదే 20 సైకిల్ ఉన్నప్పుడు తను ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది అంటే 600 అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకేముంది, రిమైనింగ్ షేర్ ఆఫ్ కన్సైనీ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే నోట్ అని ఇక్కడ రాశాను చూడండి, డ్యూరింగ్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ వీ విల్ టేక్ ఓన్లీ కన్సైనీ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, ఓన్లీ మనం క్లోజింగ్ స్టాక్ అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఓన్లీ కన్సైనీకి సంబంధించిన నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెసే తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఓన్లీ క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాను అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి అన్లోడింగ్ ఛార్జెస్, ఇంపోర్ట్ ఛార్జెస్, లోకల్ ట్యాక్సెస్ అండ్ ఆక్టై ఎక్సెట్రా. ఓకేనా, ఇంకా ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకి లోకల్ ట్యాక్సెస్ ఉందన్నమాట. ఓకేనా, లోకల్ ట్యాక్సెస్ అనేవి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఓకేనా, చూడండి, కన్సైనింగ్కి సంబంధించిన నా ఎక్స్పెన్సెస్లో లోకల్ ట్యాక్సెస్ అనేది నాన్ రికరింగ్ అనమాట. ఓకేనా, ఇక్కడ అమౌంట్ అనేది ఎంత ఉంది, 1000 రూపాయలే ఉంది. సో అందుకని 1000 రూపాయలే నేను ఇక్కడ ఎంటర్ చేసుకున్నా చూడండి. ఓకేనా, 100 సైకిల్ ఉన్నప్పుడు 1000 రూపాయలు అనేది ఖర్చు పెట్టాడు ఎవరు, కన్సైని. అదే 20 సైకిల్స్ ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చేది అని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, 20 ఇంటూ 1000 తీసుకోండి, దీన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత డివైడెడ్ బై 100 చేయండి, చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 200 వచ్చింది. అదే 200 అమౌంట్ అనేది ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఓకేనా, మీకు డౌట్ రావచ్చు, ఓన్లీ మనం 20కే ఎందుకు క్యాలిక్యులేట్ చేసామని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే చూడండి, అసలు మనకి ఒరిజినల్గా పంపించింది 100 సైకిల్, దాంట్లో బద్రి అనే పర్సన్ ఓన్లీ 80 అమ్మాడు. ఓకేనా, మిగతా ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయి. ఓకేనా, 20 ఉన్న సైకిల్ని మనం ఏం చేసామంటే క్లోజింగ్ స్టాక్ అనమాట. ఆ క్లోజింగ్ స్టాక్ సంబంధించినవే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఓకేనా, చూడండి చూడండి, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన 3 అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ ఎంత వచ్చింది, 10000 వచ్చిందనమాట. ఓకేనా, 10000 ప్లస్ నెక్స్ట్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ అంత 600 అనమాట. ఓకేనా, ప్లస్ 600 అండ్ ప్లస్ కన్సైనీ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ యొక్క అమౌంట్ ఎంత వచ్చింది, 200 వచ్చిందనమాట. చేస్తే మనకి ఫైనల్గా అమౌంట్ ఎంత వచ్చింది, క్లోజింగ్ స్టాక్ 10800 వచ్చిందనమాట. ఓకేనా, అదే 10800 అనేది ఇక్కడ ఎంటర్ చేసాను చూడండి. టోటల్ క్లోజింగ్ స్టాక్ 10000 ప్లస్ 600 ప్లస్ 200, ఆ విధంగా మనకి టోటల్గా అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 10800 అమౌంట్ వచ్చిందనమాట. ఓకేనా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, క్లోజింగ్ స్టాక్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు ఓన్లీ మనం వీటికి ఈ 3 తీసుకుంటాం అనమాట, రిమైనింగ్ షేర్ ఆఫ్ గూడ్స్ సెంట్ అండ్ రిమైనింగ్ షేర్ ఆఫ్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ అండ్ రిమైనింగ్ షేర్ ఆఫ్ ఓన్లీ కన్సైనీ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెసే తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఈ 3 అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి టోటల్గా క్లోజింగ్ స్టాక్ అనేది ఎంత వస్తే అంత అమౌంట్ అనేది మనం దీన్ని ఈ 10500ని మనం ఏమంటాం అంటే క్లోజింగ్ స్టాక్ సంబంధించిన అమౌంట్ అని అంటాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం క్లోజింగ్ స్టాక్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డైరెక్ట్గా కన్సైనర్కి సంబంధించిన అకౌంట్స్లో ఉండే ఎంట్రీస్ అనేవి, బుక్స్లో ఉండే ఎంట్రీస్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఓకేనా, చూడండి, ఇక్కడ మనం డైరెక్ట్ ఇక్కడ ఉన్న ఎంట్రీస్ చూద్దాం, ప్రొఫార్మాలో ఉన్న ఎంట్రీస్ అనేవి. ఓకేనా, హెడ్డింగ్ చూడండి, జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. ఓకేనా, కన్సైనర్కి సంబంధించిన బుక్స్లో ఎటువంటి ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేయాలి, దానికి సంబంధించిన ఈ ప్రొఫార్మా అనమాట. ఈ ప్రొఫార్మాకి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ ఇక్కడ చూడండి, వెన్ గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్. ఓకేనా, కన్సైన్మెంట్ ద్వారా గూడ్స్ అనేవి సెండ్ చేసినప్పుడు ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంటే, కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని వస్తుంది అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని వస్తుంది. ఓకేనా, చూడండి, నేను అదే ఎంటర్ చేశాను, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా. ఓకేనా, చూడండి, హెడ్డింగ్ అనేది మీరు కంపల్సరీ పెట్టండి, జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రాకేష్. ఓకేనా, రాకేష్ అని ఎందుకు రాసామంటే మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లంలో తనే కదా గూడ్స్ పంపిస్తుంది, సో అందుకని మన
రాకేష్ అనేది ఎంటర్ చేసాం బ్రాకెట్లో కన్సైనర్ అని మీరు హెడ్డింగ్ అనేది పెట్టండి కంపల్సరీగా. ఓకేనా చూడండి, గూడ్స్ అనేది సెండ్ చేసినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే కన్సైన్మెంట్ అకౌంట్ అటార్ టు గూడ్స్ అండ్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అని వస్తుంది అనమాట. ఓకేనా, అమౌంట్ కింద నేరేషన్ వచ్చేసరికి చూడండి బీయింగ్ గూడ్స్ అండ్ అండ్ కన్సైన్మెంట్. ఓకేనా, ఇక్కడ 50,000 50,000 అనేది ఎందుకు వచ్చిందంటే చూడండి, ఎంత ఎన్ని సైకిళ్ళు పంపించాడు, 100 సైకిల్ పంపించాడు ఒరిజినల్గా, ఇంటూ ఒక్కొక్క సైకిల్ యొక్క ఖరీదు వచ్చేసరికి ఎంత 500. ఓకేనా, చేస్తాం ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 50,000 వచ్చింది. ఓకేనా, అది 50,000 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. 50,000 డెబిట్లో ఎంటర్ చేశాను, నెక్స్ట్ క్రెడిట్లో 50,000 ఎంటర్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి అనేది ఏ విధంగా ఉంది, వెన్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనర్, కన్సైనర్ ద్వారా ఎక్స్పెన్సెస్ అనేవి పే చేసినప్పుడు మనకి ఎంటి అనేది ఏ విధంగా వస్తుందంటే కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా, మీరు మీ ఇష్టం ఫ్రెండ్స్, క్యాష్ అకౌంట్ రాయొచ్చు లేకపోతే బ్యాంక్ అకౌంట్ అయినా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనర్, కన్సైనర్ ద్వారా ఎక్స్పెన్సెస్ అనేవి పే చేయబడ్డాయని అర్థం అనమాట. ఓకేనా, చూడండి సెకండ్ ఏంటి, కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాశాను. ఓకేనా, ఇక్కడ క్యాష్ ప్లేస్లో మీరు బ్యాంక్ అకౌంట్ అయినా రాయొచ్చు, నో ప్రాబ్లం. అక్కడ కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనర్, కన్సైనర్ ద్వారా ఎక్స్పెన్సెస్ అనేవి పే చేయబడ్డాయని నేరేషన్ అనమాట. చూడండి అమౌంట్ అనేవి ఎంత వచ్చిందంటే చూడండి, ఇక్కడ హీ అంటే నేను చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ హీ అంటే రాకేష్ అనమాట. రాకేష్ అంటే ఇక్కడ ఈ ప్రాబ్లంలో కన్సైనర్ అనమాట. ఓకేనా, కన్సైనర్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి ఏమున్నాయి, క్యారేజ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ టోటల్గా కలిపి 3,000 ఉన్నాయన్నమాట. సో అందుకని అదే 3,000 అమౌంట్ అనేది మన ఇక్కడ ఎక్కువ ఇక్కడ ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేసేటప్పుడు డెబిట్లో 3,000 ఎంటర్ చేసాము, నెక్స్ట్ క్రెడిట్లో 3,000 అనేవి ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, చూడండి నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ అనేది ఏ విధంగా ఉందంటే చూడండి. ఓకేనా, ఇప్పుడు ఇది దేనికి సంబంధించిందంటే అమ్మినప్పుడు, ఓకేనా గూడ్స్ అనేవి అమ్మినప్పుడు. ఓకేనా చూడండి, మీకు క్లియర్గా మనం ప్రాబ్లం ద్వారా వెళ్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఏం చేశాడు, గూడ్స్ అనేవి పంపించాడు. ఓకేనా, గూడ్స్ పంపించినప్పుడు మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 50,000 వచ్చింది. ఆ 50,000 సంబంధించిన ఎంట్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏం చేశాడు, తను 3,000 ఖర్చు పెట్టాడు, ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టాడు. ఓకేనా, ఆ ఎంట్రీ కూడా ఎంటర్ చేశాం. తర్వాత ఏం చేశాడు, బద్రి ఆఫ్టర్ రిసీవింగ్ గూడ్స్, ఓకేనా బద్రి అనే పర్సన్ ఏం చేశాడు అంటే గూడ్స్ అనేవి తీసుకున్న తర్వాత ఏం చేశాడు, 80 సైకిల్స్ని అమ్మాడు అనమాట. ఒక్కొక్క దాని కాస్ట్ అంతే ఎంత కమ్మాడు అంటే 700 అమ్మాడు. ఓకేనా, అది అనమాట థర్డ్ ఏంటి మనం రాయాల్సింది ఈ ప్రాబ్లంలో. ఓకేనా చూడండి, అమ్మినప్పుడు కంజీని అనే పర్సన్ అమ్మినప్పుడు మనకి ఏంటి అనేది ఏ విధంగా వస్తుందంటే చూడండి, చూడండి ఇక్కడ ఉంది, వెన్ గూడ్స్ సోల్డ్ బై కన్సైనీ ద్వారా గూడ్స్ అనేవి అమ్మినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే కన్సైనీ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్ అని వస్తుంది అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ గూడ్స్ సోల్డ్ బై కన్సైనీ ద్వారా గూడ్స్ అనేవి అమ్మినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అనమాట. చూడండి అమౌంట్ ఎంట్రీ అనేది ఏ విధంగా ఉందంటే బద్రి అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్ అని ఉంది. ఓకేనా, ఇక్కడ మనం బద్రి అనేది ఎందుకు తీసుకున్నామంటే ఈ ప్రాబ్లంలో కన్సైనీ అనే పర్సన్ నేమ్ బద్రి కదా, సో అందుకని బద్రి అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్ అని రాశాను అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ గూడ్స్ సోల్డ్ బై కన్సైనీ ద్వారా గూడ్స్ అనేవి సోల్డ్ చేశాం. ఓకేనా, ఇక్కడ 56,000 అనేది అమౌంట్ అనేది ఏ విధంగా వచ్చిందంటే అసలు 80 సైకిల్స్ అనేవి అమ్మాడు అనమాట. ఓకేనా, 80 సైకిల్స్ ఇండ్ ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత కమ్మాడు, 700 అమ్మాడు. ఓకేనా, ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 56,000 వచ్చింది. సో అందుకని 56,000 అమౌంట్ అనేది డెబిట్లో ఎంటర్ చేశాము, నెక్స్ట్ క్రెడిట్లో కూడా ఎంటర్ చేశాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏం చేశాడు, ఓకేనా గూడ్స్ అనేవి అమ్మాడు అనమాట, ఎంతకి 56,000 తను పంపించిన 80 సైకిల్స్ని అమ్మాడు. తర్వాత ఏం చేశాడు, ఫర్ దట్ ఈ పేడ్. ఓకేనా, హీ అండ్ ఇక్కడ బద్రి అనమాట. బద్రి ఏం చేశాడు, గోడౌన్ రెంట్ 500, నెక్స్ట్ లోకల్ ఛార్జెస్ 1,000 రూపాయలు. ఓకేనా, టోటల్గా ఇప్పుడు కన్సైనీ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 1,500 పే చేశాడు అనమాట. ఓకేనా చూడండి, 1,500 పే చేశాడు. ఓకేనా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎంట్రీ రాసేటప్పుడు రికరింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటా అండ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటా. ఓన్లీ క్లోజింగ్ స్టాక్ ప్రిపేర్ చేసేటప్పుడే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెసే తీసుకుంటా. ఓకేనా, నేనేం చెప్తానంటే ఎంట్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు రెండు ఎక్స్పెన్సెస్ తీసుకుంటా. ఓన్లీ మన క్లోజింగ్ స్టాక్ ప్రిపేర్ చేసేటప్పుడే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెసే తీసుకుంటా. ఓకేనా, ఇప్పుడు మనం ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి రికరింగ్ అండ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ ఎంత ఉన్నాయి, 500 ప్లస్ 1,000 రూపాయలు, టోటల్గా మనకి 1,500 కన్సైనీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనమాట. ఓకేనా చూడండి, ఎప్పుడైనా కన్సైనీ అనే ఆ పర్సన్ ఎక్స్పెన్సెస్ అనేవి పే చేసినప్పుడు మనకి ఏంటి అనేది ఏ విధంగా వస్తారంటే చూడండి, వెన్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనీ ద్వారా ఎక్స్పెన్సెస్ అనేవి పే చేసినప్పుడు మనకి ఏంటి అనేది ఏ విధంగా వస్తారంటే కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు
కన్జైని అకౌంట్ అని వస్తుంది అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్జైని, కన్జైని ద్వారా ఎక్స్పెన్సెస్ పే చేయబడ్డాయి అని అనమాట. ఓకే చూడండి, నేను అదే రాశాను, కన్జైన్మెంట్ అకౌంట్ డెటార్ టు బద్రి, అంటే బద్రి అంటే కన్జైని కదా, సో అందుకని బద్రి నేమ్ అనేది ఎంటర్ చేశాను అనమాట. బీయింగ్ ఇక్కడ నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కడ్ బై కంజని, కంజని ద్వారా ఎక్స్పెన్సెస్ అనేవి పే చేయబడ్డాయి. డెబిట్లో 1500 లాస్, నెక్స్ట్ క్రెడిట్లో 1500 లాస్, ఎందుకంటే 1500 ప్లస్ సారీ 500 ప్లస్ 1000 రూపాయలు, అంటే మనకి టోటల్గా 1500 కాదు. సో అందుకని 1500 ఎమౌంట్ అనేది మనం డెబిట్లో ఎంటర్ చేసాం, నెక్స్ట్ క్రెడిట్లో ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏం చేశాడు చూడండి. ఓకేనా, నెక్స్ట్ ఏం చేశాడు, కమిషన్. కమిషన్ ఎంత, సేల్స్ మీద కమిషన్ అనేది 5% అనమాట. ఓకేనా చూడండి, మన కమిషన్ అనేది ఇచ్చినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే చూడండి, కమిషన్ టు ద కంజైని, కంజైని కమిషన్ అనేది ఇచ్చినప్పుడు మనం ఎంట్రీస్ అనేవి, ఓకేనా, కంజైనర్ బుక్స్లో మన ఎంట్రీస్ అనేవి ఏ విధంగా రాస్తామంటే కన్జైన్మెంట్ అకౌంట్ డెటార్ టు కంజైని అకౌంట్ అని రాస్తాను అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ఎక్స్పెన్సెస్, సారీ బీయింగ్ కమిషన్ పే టు ద కంజైని, కంజైనికి ఎక్స్పెన్సెస్ అనేవి ఇచ్చినప్పుడు మన కంజైనర్ బుక్స్లో ఎంట్రీ అనేది ఏ విధంగా రాయాలంటే చూడండి, కన్జైన్మెంట్ అకౌంట్ డెటార్ టు బద్రి అకౌంట్ అని రాస్తాం. ఓకేనా, కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ద కమిషన్ పే టు ద కంజైని, కంజైనికి కమిషన్ అది ఇచ్చినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట, కన్జైన్మెంట్ అకౌంట్ అటు కంజైని అకౌంట్ అని. ఓకేనా, ఇక్కడ అమౌంట్ 28 అంటే 2800 అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, తను ఓకేనా, తను అంటే ఇక్కడ బద్రి అనమాట. బద్రి ఎన్ని సైకిల్స్ అమ్మాడు, 80 సైకిల్స్ అనేవి అమ్మాడు, ఒక్కొక్క సారీ 80 సైకిల్స్ అమ్మాడు, ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో 700 అమ్మాడు అనమాట. ఓకేనా, టోటల్గా మనకి సేల్స్ మీద అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 56000 వచ్చింది. ఓకేనా, ఈ 56000 మీదే మనం ఏం చేయాలంటే కమిషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, కమిషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, 56000 × 5 / 100. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మనం 5 తీసుకున్న ఓన్లీ మన 5% అనమాట, కమిషన్ మీద 5%. ఓకేనా, చేస్తే మనకి ఎంత వచ్చింది, 2800 వచ్చింది. ఓకేనా, అదే 2800 అనేది మనం డెబిట్లో ఎంటర్ చేసాం, నెక్స్ట్ క్రెడిట్లో ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది, క్లోజింగ్ స్టాక్ ఉందనమాట. ఓకేనా, క్లోజింగ్ స్టాక్ ఇచ్చినప్పుడు మన ఎంట్రీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే చూడండి, ఓకేనా చూడండి, వెన్ రిమైన్స్ ద కన్జైన్మెంట్ స్టాక్. ఓకేనా, స్టాక్ ఉన్నప్పుడు మనకి మిగిలినప్పుడు ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తాయంటే క్లోజింగ్ స్టాక్ అకౌంట్ డెటార్ టు కన్జైన్మెంట్ అకౌంట్ అని వస్తుంది అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ రిమైన్స్ ద క్లోజింగ్ స్టాక్ అని రాయాలన్నమాట. చూడండి, మనకి క్లోజింగ్ స్టాక్ అనేది ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 10800 వచ్చింది అనమాట. ఓకేనా, ఈ 10800 అనేది మనకి క్లోజింగ్ స్టాక్ యొక్క అమౌంట్ అనమాట. ఓకేనా చూడండి, కింద నేరేషన్ వచ్చేసరికి క్లోజింగ్ స్టాక్ అకౌంట్ డెటార్ టు కన్జైన్మెంట్ అకౌంట్ అని రాసాం. ఓకేనా, కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ అన్సోల్డ్ స్టాక్ టేకన్ ఇన్ టు అకౌంట్. ఓకేనా, ఆ విధంగా మనం నేరేషన్ ఎంటర్ చేసే అమౌంట్ అనేది మనకి ఎంత వచ్చింది, 10800 కదా. సో అందుకని 10800 అనేది మనం డెబిట్లో ఎంటర్ చేసాము, నెక్స్ట్ క్రెడిట్లో ఎంటర్ చేసాము. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేసామంటే కన్జైనర్ బుక్స్లో మనం ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, విత్ హెల్ప్ ఆఫ్ ఈ కన్జైనర్. ఓకేనా, కన్జైనర్కి సంబంధించిన ఎంట్రీస్ ద్వారా మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలంటే కన్జైన్మెంట్ అకౌంట్ అని ప్రిపేర్ చేయాలి, కన్జైన్ అకౌంట్ అని ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ గూడ్స్ అండ్ అని కన్జైన్మెంట్ అకౌంట్ అని ప్రిపేర్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ కన్జైన్మెంట్ అకౌంట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్జైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఓకేనా, ఈ కన్జైన్మెంట్ అకౌంట్ అనేది మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఇక్కడ ఎంట్రీ సహాయంతో మనం ఏం చేయాలంటే కన్జైన్మెంట్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకేనా చూడండి, ఫస్ట్ ఏంటంటే మన కన్జైన్మెంట్ అకౌంట్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్లో ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్జైన్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్లోకి వెళ్ళి టు గూడ్స్ సెండ్ అండ్ కన్జైన్మెంట్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ ఉన్న అమౌంట్ అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా చూడండి, నేను అదే చేశాను, కన్జైన్మెంట్ అకౌంట్లోకి వెళ్ళి టు గూడ్స్ అండ్ అండ్ కన్జైన్మెంట్ అకౌంట్ అనేది ఎంటర్ చేసి అమౌంట్ ఎంత ఉంది మనకి, 50000. సో అందుకని 50000 అనేది ఎంటర్ చేశాను. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ భద్రాచలం అని ఎందుకు రాసామని మీకు డౌట్ రావచ్చు. ఓకేనా, మనం ఎవరికి పంపిస్తున్నా, ఓకేనా, భద్రాచలానికే కదా. సో అందుకని భద్రాచలం యొక్క కన్జైన్మెంట్ అకౌంట్ అనేది నేను హెడ్డింగ్ పెట్టాను అనమాట. ఓకేనా చూడండి, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేసాం, గూడ్స్ అండ్ అండ్ అకౌంట్ అనేది గూడ్స్ అండ్ అండ్ కన్జైన్మెంట్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ మనకి ఎంత ఉంది, 50000 కదా. సో అందుకని 50000 అనేది ఎంటర్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సెకండ్ ఎంట్రీలో కన్జైన్మెంట్ అకౌంట్ ఉందా, ఓకేనా, కన్జైన్మెంట్ అకౌంట్ అనేది డెబిట్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్జైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్లోకి వెళ్ళి టు క్యాష్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ ఎంత ఉంది మనకి, 3000 కదా. సో అందుకని ఆ 3000 అనేది ఎంటర్ చేయాలన్నమాట. చూడండి, టు క్యాష్ అకౌంట్ అని చెప్పి
మనకి అమౌంట్ ఎంత ఉంది 3000 కదా, సో అందుకని 3000 ఎంటర్ చేసాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇది వచ్చేసరికి థర్డ్ అండి. థర్డ్ ఎంట్రీలో మనకి కన్సైన్మెంట్ అకౌంట్ ఎక్కడ ఉంది, క్రెడిట్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్సైన్మెంట్ అకౌంట్ క్రెడిట్ సెల్లోకి వెళ్ళి బై బద్రి అకౌంట్ అని చెప్పి అమౌంట్ ఎంత ఉంది 56000 ఉంది కదా, సో అందుకని ఆ యాభై ఆరు వేలు అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. ఓకేనా, చూడండి బై బద్రి అకౌంట్ అని చెప్పి 56000 అని చెప్పాను కదా, సో అందుకని 56000 అమౌంట్ అనేది ఎంటర్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫోర్త్ ఎంట్రీలో ఎక్కడ ఉంది, కన్సైన్మెంట్ అకౌంట్ అనేది డెబిట్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్లోకి వెళ్ళి 2 బద్రి అకౌంట్ అని ఎంటర్ చేయాలన్నమాట. అమౌంట్ ఎంత ఉంది 1500 ఉంది కదా, సో అందుకని ఆ 1500 అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. ఓకేనా, 2 బద్రి అకౌంట్ అని చెప్పి అమౌంట్ అనేది ఎంత ఉంది మనకి 1500 కదా, సో అందుకని 1500 ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫిఫ్త్ ఎంట్రీలో చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్ అనేది మనకి డెబిట్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్లోకి వెళ్ళి 2 బద్రి అకౌంట్ అని చెప్పి మనకి అమౌంట్ ఎంత ఉంది 2800 ఉంది. అదే 2800 అనే అమౌంట్ని ఎంటర్ చేయాలన్నమాట. 2 బద్రి అకౌంట్ అని చెప్పి 2800 ఎంటర్ చేసాం. ఓకేనా, ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సిక్స్త్ ఎంట్రీ. ఓకేనా, సిక్స్త్ ఎంట్రీ ఏముంది, క్లోజింగ్ స్టాక్ అకౌంట్ అడ్డు కన్సైన్మెంట్ అకౌంట్ అని ఉంది. ఓకేనా, ఇప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్సైన్మెంట్ అకౌంట్ క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి బై క్లోజింగ్ స్టాక్ అమౌంట్, క్లోజింగ్ స్టాక్ అకౌంట్ అని చెప్పి మనకి అమౌంట్ అనేది ఎంత ఉంది 10800, అదే 10800 అనేది ఎంటర్ చేయాలన్నమాట. చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్ క్రెడిట్ సైడ్లోకి వెళ్ళాము బై క్లోజింగ్ స్టాక్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ ఎంత వచ్చింది మనకి 10800 కదా, సో అందుకని 10800 అనేది ఎంటర్ చేసాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేసామంటే కన్సైన్మెంట్ అకౌంట్కి సంబంధించిన అన్ని ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేసాం. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే రెండు డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అనేవి ట్యాలీ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇప్పుడు చూస్తుంటే మనకి క్రెడిట్ సైడ్లో ఉన్న అమౌంట్స్ అనేవి హైగా ఉన్నట్టు అర్థమైపోతుంది. సో అందుకని మనం ఏం చేద్దామంటే క్రెడిట్లో ఉన్న అమౌంట్ 2 యాడ్ చేద్దాం. ఓకేనా, 56000 ప్లస్ 10800 యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది 66800 వచ్చింది. అదే 66800 అనేది మనం క్రెడిట్లో ఎంటర్ చేసాం, క్రెడిట్ టోటల్లో ఎంటర్ చేసాం, నెక్స్ట్ డెబిట్ టోటల్లో ఎంటర్ చేసాం అనమాట. ఎందుకు ఎంటర్ చేసామంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది క్రెడిట్లో ఉన్న అమౌంట్ అనేది, క్రెడిట్ సైడ్లో ఉన్న అమౌంట్ అనేది హైగా ఉందని అర్థమవుతుంది కాబట్టి మనం డైరెక్ట్గా డెబిట్లో ఎంటర్ చేసాం, నెక్స్ట్ క్రెడిట్లో ఎంటర్ చేసాం అనమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏం చేద్దామంటే డెబిట్ సైడ్లో ఉన్న అమౌంట్స్ 4 అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. 50000 ప్లస్ 3000 ప్లస్ 1500 ప్లస్ 2800 యాడ్ చేస్తే మనకి టోటల్ అమౌంట్ అనేది ఎంత వచ్చింది 57300 వచ్చింది. ఓకేనా, 57300 అమౌంట్ అనేది మీరు జస్ట్ ఒక పక్కన రఫ్గా రాసుకోండి ఎంత ఎంత వచ్చింది, నేను కూడా రాసుకుంటాను అనమాట 57300. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న 57300కి మనం ఎంత అమౌంట్ యాడ్ చేస్తే ఇక్కడ ఉన్న 66800కి ఈక్వల్ అయ్యిద్ది మనం అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ చూడండి, 66800 మైనస్ 57300 ఎంటర్ చేస్తే మనకి తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది 9500 వచ్చింది అనమాట. ఇక్కడ ఉన్న 9500 అమౌంట్ అనేది మనం ఎప్పుడైతే డెబిట్ సైడ్న 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి 9500 అమౌంట్ అనేది మనం ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో అప్పుడు డెబిట్ సైడ్లో ఉన్న అమౌంట్ అండ్ క్రెడిట్ సైడ్లో ఉన్న అమౌంట్ అనేవి ఈక్వల్ అయింది అనమాట, ఐ మీన్ టాలీ అయింది. సో ఆ విధంగా మనకి కన్సైన్మెంట్ అకౌంట్ అనేది టాలీ అవ్వడం వల్ల కన్సైన్మెంట్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది అని అర్థం అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బద్రి అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకేనా, బద్రి అనే పర్సన్ ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి కన్సైని అనమాట. ఓకేనా, కన్సైని అకౌంట్ అనేది మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే చూడండి, ఇవి తెలప ఇక్కడ పైన ఉన్న ఈ ఎంట్రీస్ ద్వారానే మనం ప్రిపేర్ చేయాలన్నమాట బద్రి అకౌంట్. ఓకేనా, బద్రి అంటే కన్సైని అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకేనా, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఎంట్రీలో బద్రి ఉన్నాడా లేడు, సెకండ్ ఎంట్రీలో బద్రి పర్సన్ నేమ్ ఉన్నాడా లేడు, సో ఇక్కడ థర్డ్ ఎంట్రీలో ఉంది చూడండి, థర్డ్ ఎంట్రీలో డెబిట్ సైడ్లో ఉన్నాడనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డెబిట్ కన్నా బద్రి అకౌంట్లో డెబిట్ సైడ్లోకి వెళ్ళి 2 కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ అయితే ఎంత ఉంది 56000 ఉంది కదా, సో అదే 56000 అమౌంట్ అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, చూడండి, బద్రి అకౌంట్ డెబిట్ సైడ్లోకి వెళ్ళి 2 కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ అనేది ఎంత ఉంది 56000 ఉంది. ఓకేనా, అదే 56000 అమౌంట్ అనేది ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ ఎంట్రీలో చూడండి, ఫోర్త్ ఎంట్రీలో డెబిట్ కన్నా
బద్రి అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్లో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే బద్రి అకౌంట్ క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి బై కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ ఎంత ఉంది 1500, అదే 1500 అమౌంట్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. చూడండి, బై కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది 1500 వచ్చింది. సో అదే 1500 అనేది ఎంటర్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫిఫ్త్ ఎంట్రీ చూడండి. ఫిఫ్త్ ఎంట్రీలో బద్రి అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బద్రి అకౌంట్లో క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి బై కన్సైన్మెంట్ అకౌంట్ అని ఎంటర్ చేయాలన్నమాట. అమౌంట్ అనేది ఎంత ఉంది మనకి 2800 ఉంది, అదే 2800 అనేది ఎంటర్ చేయాలన్నమాట బై కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి 2800 ఎంటర్ చేసాం. ఓకేనా, ఇప్పుడు బద్రి అకౌంట్కి సంబంధించిన అన్ని ఎంటర్ చేసాం. ఇప్పుడు మనకి ఈ డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్ ట్యాలీ అవ్వాలన్నమాట. అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఇప్పుడు ప్రజెంట్ మనకి డెబిట్లో ఉన్న అమౌంట్ హైగా ఉన్నట్టు మనకు అర్థమైపోతుంది. ఎంత ఉంది 56000 ఉంది. సో అదే 56000 అమౌంట్ అనేది మనం డెబిట్ టోటల్ ఎంటర్ చేయండి, నెక్స్ట్ క్రెడిట్ టోటల్ ఎంటర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రజెంట్ క్రెడిట్లో ఉన్న అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. ఓకేనా, ఏమేమి ఉన్నాయి మనకి 1500 ఉంది ప్లస్ 2800 ఉంది, ఈ రెండు అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 4300 ఉంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న 4300 అమౌంట్కి మనం ఎంత అమౌంట్ యాడ్ చేస్తే, ఓకేనా, ఇక్కడ ఉన్న 56000కి ఈక్వల్ అయ్యింది. మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, జస్ట్ ఇక్కడ ఉన్న 56000 మైనస్ 4300 తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది 51700 వచ్చింది అనమాట. ఓకేనా, ఎప్పుడైతే ఇక్కడ ఉన్న 51700 అమౌంట్ అనేది మనం ఇక్కడ క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేస్తామో, ఓకేనా, నేమ్ వచ్చేసరికి బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 51700 అమౌంట్ అనేది మనం ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో ఇక్కడ ఉన్న డెబిట్లో ఉన్న అమౌంట్ అని క్రెడిట్లో ఉన్న అమౌంట్ అనేవి ఈక్వల్ అయింది అనమాట. ఓకేనా, ఆ విధంగా మనకి బద్రి అకౌంట్ అనేది ట్యాలీ అయింది. ఓకేనా, ట్యాలీ అయిందంటే మనకు అర్థమైంది బద్రి అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది అని అర్థం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలంటే గూడ్స్ సెంటర్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకేనా, ఈ గూడ్స్ సెంటర్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే చూడండి, ఓకేనా, ఫస్ట్ ఎంట్రీ చూడండి, ఫస్ట్ ఎంట్రీలోనే ఉంటుంది అనమాట గూడ్స్ సెంటర్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది. ఓకేనా, ఇక్కడ ఎక్కడ ఉంది గూడ్స్ సెంటర్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది క్రెడిట్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గూడ్స్ సెంటర్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి బై కన్సైన్మెంట్ అకౌంట్ అని ఎంటర్ చేసి అమౌంట్ ఎంత ఉంది 50000 ఉంది, అదే 50000 అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, చూడండి, నేను అదే చేశాను బై కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి 50000 కదా, సో అందుకని 50000 అనేది ఎంటర్ చేసాం. ఓకేనా, ఇక్కడ ఉన్న 50000 క్రెడిట్ టోటల్ ఎంటర్ చేయండి, నెక్స్ట్ డెబిట్ టోటల్ ఎంటర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, మన డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్ ఈక్వల్ అవ్వాలి. సో అందుకని మనం ఏం చేయాలంటే డెబిట్ సైడ్ టూ ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ ఉన్న 50000ని ఎంటర్ చేయండి. ఓకేనా, ఎప్పుడైతే మనం డెబిట్ సైడ్ టూ ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పి 50000 అంటే అక్కడ ఎంత ఉంటే క్రెడిట్లు ఎంత ఉండో అంత అమౌంట్ అనేది ఎంటర్ చేస్తామో అప్పుడు డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్ అనేవి ఈక్వల్ అయినాయి అనమాట. సో ఆ విధంగా మనకి గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ట్యాలీ అవ్వడం వల్ల గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలంటే బద్రి, ఓకేనా, బద్రికి సంబంధించిన బుక్స్లో మనం ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకేనా, చూడండి, ఓకేనా, బద్రి అంటే మనకి ఇక్కడ కంజేనీ కదా, సో అందుకని కంజేనీ అకౌంట్లో మనకి కంజేనీ బుక్స్లో మనం ఎంట్రీస్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే చూడండి, దెన్ అడ్వాన్స్ సెండ్ టు కన్సైనర్. ఓకేనా, కన్సైనర్కి అడ్వాన్స్ సెండ్ చేసినప్పుడు ఎంట్రీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ మనకి ఇప్పుడున్న ప్రాబ్లం 3లో ఓకేనా ఎటువంటి అడ్వాన్స్ బిల్ అనేది సెండ్ చేయాలి. సో అందుకని ఎటువంటి ఎంట్రీ, ఓకేనా, ఇక్కడ ఉన్న ఎంట్రీ అనేది రాదనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది, వెన్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనీ, కన్సైనీ ద్వారా ఎక్స్పెన్సెస్ అనేవి పే చేయబడ్డప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తా అంటే కన్సైనర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది అనమాట. అమౌంట్ని కింద మనకి నేరేషన్ వచ్చేసరికి ఏ విధంగా ఎంటర్ చేయాలంటే బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనీ, కన్సైనీ ద్వారా ఎక్స్పెన్సెస్ అనేవి పే చేయబడ్డాయని రాయాలన్నమాట. ఓకేనా, చూడండి, ఎక్స్పెన్సెస్ అనేవి పే చేసినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే కన్సైనర్, కన్సైనర్ అంటే ఇక్కడ మనకి ప్రాబ్లంలో రాకేష్ కదా, సో అందుకని రాకేష్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాశాను అనమాట. ఓకేనా, బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనీ, కన్సైనీ ద్వారా ఎక్స్పెన్సెస్ అనేవి పే చేయబడ్డాయి. ఎంత పే చేయబడ్డాయి చూడండి, ఇక్కడ 500, ఓకేనా, గోడౌన్ రెంట్ 500 ప్లస్ లోకల్ ట్యాక్సెస్ 1000 రూపాయలు, టోటల్గా మనకి 1500 కదా, సో అందుకని అదే 1500 అమౌంట్ అనేది డెబిట్లో ఎంటర్ చేశాము, నెక్స్ట్ క్రెడిట్లో ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటని మనకి ఏముంది, ఓకేనా, వెన్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్యాష్, క్యాష్ ద్వారా మనం గూడ్స్ అనేవి అమ్మినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే క్యాష్ అకౌంట్ డేటా టు కన్సైనర్ అకౌంట్ అని వస్తుంది అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ఎక్స్పెన్ బీయింగ్ గూడ్స్ సోల్డ్ బై కన్సైనీ,
ఓకేనా, బీయింగ్ గుడ్స్ సోల్డ్ అండ్ కన్సైనింగ్ ఓకేనా, లేకపోతే గుడ్స్ సోల్డ్ అండ్ క్యాష్ అని రాసిన నో ప్రాబ్లం ఫ్రెండ్స్, ఏం కాదు. మనకి ఏమైతే ఎంట్రీ వచ్చేసరికి మనకి ఏం వస్తుంది అంటే క్యాష్ అకౌంట్ అటార్ టు కన్సైనర్ అకౌంట్ అని వస్తుంది అనమాట. ఓకేనా చూడండి, నేను అదే రాశాను, క్యాష్ అకౌంట్ అటార్ టు కన్సైనర్. ఓకేనా మనకి ప్రాబ్లంలో రాకేష్ కదా కన్సైనర్, సో అందుకని టు రాకేష్ అకౌంట్ అని రాశాను. ఎంత అమ్మాడు, ఓకేనా మొత్తం అమ్మింది ఎన్ని, 80 సైకిల్ అమ్మాడు, ఇంటూ ఒక్కొక్క దాన్ని ఎంతకు అమ్మాడు, 700కి అమ్మాడు. ఆ విధంగా మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 56,000 వచ్చింది. సో అందుకని అదే 56,000 అమౌంట్ అనేది మనం డెబిట్లో ఎంటర్ చేసాం, నెక్స్ట్ క్రెడిట్లో ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎంట్రీ అనేది మనకి ఏ విధంగా వస్తుందంటే వెన్ కమిషన్ విల్ రిసీబుల్. ఓకేనా కమిషన్ అనేది తీసుకున్నప్పుడు ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే కన్సైనర్ అకౌంట్ అటార్ టు కమిషన్ అకౌంట్ అని వస్తుంది అనమాట. మనకి కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ కమిషన్ విల్ రిసీవబుల్. ఓకేనా కమిషన్ అనేది తీసుకున్నప్పుడు ఎంట్రీ అనేది ఆ విధంగా వస్తుంది అనమాట, కన్సైనర్ అకౌంట్ అటార్ టు కమిషన్ అకౌంట్ అని వస్తుంది. ఈ ప్రాబ్లంలో మనకి కన్సైనర్ అంటే రాకేష్ కదా, సో అందుకని రాకేష్ అకౌంట్ అటార్ టు కమిషన్ అకౌంట్ అని రాసాము. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ కమిషన్ రిసీవబుల్ అని రాసాం. అమౌంట్ ఎంతంటే 2,800 అనమాట, 2,800 డెబిట్లో ఎంటర్ చేసి నెక్స్ట్ క్రెడిట్లో ఎంటర్ చేసి. ఇక్కడ 2,800 అనేది ఏ విధంగా వచ్చిందంటే సేల్స్ ఎంతకు జరిగాయి, 56,000 జరిగాయి, ఇంటూ 5% 5/100 చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 2,800 వచ్చింది కదా. సో అందుకని ఇక్కడ ఉన్న 2,800 మనకి కమిషన్ అనమాట. ఓకేనా ఈ విధంగా మనం కన్సైనింగ్ సంబంధించిన బుక్స్లో ఉండే ఎంట్రీస్ అనేవి కంప్లీట్ చేసాం. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న కన్సైనింగ్ బుక్స్లో ఉన్న ఎంట్రీస్ ద్వారా మనం ఏం చేయాలంటే రాకేష్ అకౌంట్ అంటే కన్సైనర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకేనా ఇది ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే చూడండి, ఇక్కడ రాకేష్ అనే ఫస్ట్ ఎంట్రీలో చూడండి రాకేష్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, డెబిట్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రాకేష్ అకౌంట్లోకి వెళ్ళి డెబిట్ సైన్ టు క్యాష్ అకౌంట్ అని రాసి అమౌంట్ ఎంత ఉంది, 1,500 ఉంది కదా, సో అదే 1,500 అనేది ఎంటర్ చేయాలన్నమాట. టు క్యాష్ అకౌంట్ అని చెప్పి 1,500 ఎంటర్ చేశాను. ఓకేనా నెక్స్ట్ సెకండ్ ఎంట్రీలో చూడండి రాకేష్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రాకేష్ అకౌంట్ క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి బై క్యాష్ అకౌంట్ అని రాసి రాయాలన్నమాట. అమౌంట్ ఎంత ఉంది, 56,000 ఉంది. సో అందుకని అదే 56,000 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట బైక్ క్యాష్ అకౌంట్ అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ఎంట్రీలో చూడండి, థర్డ్ ఎంట్రీలో రాకేష్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, డెబిట్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రాకేష్ అకౌంట్ డెబిట్లోకి వెళ్ళి టు కమిషన్ అకౌంట్ అని రాయాలన్నమాట. అమౌంట్ ఎంత ఉంది, 2,800 ఉంది. ఓకేనా అదే అకౌంట్ అదే బై సారీ టు క్యాష్ అకౌంట్ అని టు కమిషన్ అకౌంట్ అని చెప్పి 2,800 అనేది ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ రాకేష్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, డెబిట్లో ఉన్నాడు అనమాట. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, రాకేష్ అకౌంట్లో డెబిట్ సైడ్లోకి వెళ్ళి టు కమిషన్ అకౌంట్ అని ఎంటర్ చేయాలన్నమాట. అమౌంట్ అనేది మనకి ఎంత ఉంది, 2,800 ఉంది. అదే 2,800 అనేది ఎంటర్ చేసాం. ఓకేనా ఈ విధంగా మనం పైన ఎంట్రీస్ ఇక్కడ పైన మూడు ఎంట్రీస్ ద్వారా మన రాకేష్ అకౌంట్కి సంబంధించినవి ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేసాం. ఓకేనా ఇప్పుడు మనకి ఇట్ ప్రెజెంట్ ఈ వీటి అమౌంట్స్ అనేవి చూస్తే మనకి క్రెడిట్ సైడ్లో అమౌంట్ అనేది హైగా ఉన్నట్టు అర్థమైపోతుంది. ఎంత ఉంది, 56,000 ఉంది. సో అదే 56,000 అనేది క్రెడిట్ టోటల్ ఎంటర్ చేసాం, నెక్స్ట్ డెబిట్ టోటల్ ఎంటర్ చేసాం. ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రెజెంట్ డెబిట్లో ఉన్న టూ అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. ఓకేనా టూ అమౌంట్స్ అనేవి ఉన్నాయి, 1,500 ప్లస్ 2,800 యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 4,300 వచ్చింది అనమాట. ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 4,300 అమౌంట్కి మనం ఎంత అమౌంట్ యాడ్ చేస్తే ఇక్కడ ఉన్న 56,000కి ఈక్వల్ అయ్యింది. అది ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ 56,000లోంచి 4,300 తీసేయండి. తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 51,700 వచ్చింది. అదే 51,700 అమౌంట్ అనేది మనం ఎప్పుడైతే మనం డెబిట్లో టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి డెబిట్లో 51,700 ఎంటర్ చేస్తాము, అప్పుడు డెబిట్లో ఉన్న అమౌంట్ అండ్ క్రెడిట్లో ఉన్న అమౌంట్ అనేది ట్యాలీ అయిందనమాట. ఓకేనా ఆ విధంగా మనకి రాకేష్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకేనా చూడండి మనం ఏం చేసామంటే ఫస్ట్ క్లోజింగ్ స్టాక్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా క్లోజింగ్ స్టాక్ అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కన్సైనర్ బుక్స్లో మన ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేసాము. తర్వాత కన్సైనర్ బుక్స్లో ఉన్న ఎంట్రీస్ ద్వారా మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేసాం అంటే కన్సైన్మెంట్ అకౌంట్ అని ప్రిపేర్ చేసాము, తర్వాత కన్సైనింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసాము, తర్వాత గూడ్స్ అండ్ అని కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసాము, తర్వాత ఏం చేసామంటే కన్సైనింగ్ బుక్స్లో ఉండే ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేసాము. ఓకేనా కన్సైనింగ్ బుక్స్లో ఉండే ఎంట్రీస్ ద్వారా మనం ఏం చేసామంటే కన్సైనర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాము అనమాట. ఓకేనా ఈ విధంగా మనం ప్రాబ్లం 3 కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లం 4లో ఏం చేద్దామంటే ప్రాబ్లం 4లో నేను ప్రాబ్లం అనేది ఏ విధంగా చెప్తా అంటే చూడండి, ఇక్కడ ప్రాబ్లం 3లో ఏంటంటే ఎంట్రీస్ ఉన్నప్పుడు మన అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేసాను అనమాట వీజీగా. ఓకేనా
ఎంట్రీస్ లేకుండా అకౌంట్స్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది నేను ప్రాబ్లం నెంబర్ 4లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ ఈ ప్రాబ్లమ్స్ యొక్క పీడిఎఫ్ అనేది మీకు కావాలంటే నేను లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ పీడిఎఫ్ లింక్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఓకేనా, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా కానీ నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.